సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు నా జీవితంలో నాకు ఎన్నో టిప్స్ తోటి నన్ను నా నటనని నా నట జీవితాన్ని సక్రంగా సరి చేసిన వాడు ఉన్నారు గుడిపూడి శ్రీహరిరావు గారు, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు, నందగోపాల్ గారు, ఇలాంటి వాళ్ళందరితోటి నా సెట్లో కూర్చొని నేను సుదీర్ఘంగా మాట్లాడుతుండేవాడిని. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో వాళ్ళు షేర్ చేసుకుంటుంటే చాలా ఆసక్తిగా వింటుండేవాడిని. ఎన్నో నేర్చుకున్నాను కొన్ని ఎన్నో విషయాలు. అండ్ హెల్దీ జర్నలిజం ఏమిటనేది వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. అంటే ఒకసారి ఒక సినిమాలో సితార్లో రివ్యూస్ రాస్తుండేవారు ఈయన, గుడిపూడి శ్రీహరి గారు. కొంచెం హార్ష్గా అనిపిస్తుంది ఆ పదజాలం అది కానీ, కానీ ఒక టీచరు స్టూడెంట్కి చెప్పినట్టుగా అనిపిస్తుంటుంది. నా విషయంలో ఆయన చేసింది చాలా బాగా చేస్తాడు, చాలా స్పీడ్ పెంచాడు తన దీని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నీ చేశాడు, తన నటన దీంతో డ్యాన్స్తో ఫైట్తో రాస్తూ మాట వచ్చేసరికి ఏంటి స్పీడ్గా మాట్లాడతాడు, ఏమి మాట్లాడాడు మనం అర్థం చేసుకోలేక నెక్స్ట్ పదం వచ్చేస్తుంది, అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, ఆ స్పీడ్ తగ్గించుకోవాలి, నటనలో స్పీడ్ ఉండొచ్చు కానీ మాటలో స్పీడ్ ఉండకూడదు అంటూ ఆయన రాసిన మాట. అప్పటిదాకా నేను స్పీడ్గా మాట్లాడతాను, ఒకసారి రోల్ అవుతుంటాయి అని నాకు అర్థం కాదు, తెలియలేదు నాకు. ఆయన పిలిచాను సెట్కి, సార్ మీరు అన్నారు ఇట్లాగా అంటే మీరు ఆలోచించి ఒకసారి చూడండి, మనం మాట్లాడే మాట మందు మన చెవికి వినిపించాలి, ఆ తర్వాత ఇతరులకి అది మీకు వినపడుతుందా లేదా అది అర్థమవుతుందా లేదా అనేది అన్నప్పుడు నాకు కరెక్టే కదా, ఒకసారి చెప్పేయాలి డైలాగ్ అనే తొందరపాటులో ఒకసారి మాట స్పీడ్గా మాట్లాడేస్తుంటాం. అది మైండ్లో పెట్టుకున్నప్పుడు నన్ను నేను స్థిమితపరచుకోవడానికి, నన్ను నేను కొంచెం ఆగి నిదానించి ఆ డైలాగ్ చెప్పడానికి దోహదపడింది. దానికి గుడిపూడి శ్రీహరిరావు గారు.